హైదరాబాద్లో జరుగుతున్నటువంటి బీజేపీ జాతీయ మహాసభలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా చేసేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళుతుంది. దీనికి సంబంధించి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి అనేక అంశాలను మనం గమనించినట్లయితే బీజేపీ సమావేశాలు ఒకవైపు జరుగుతూ ఉంటే 118 నియోజకవర్గాలకి 118 మంది బీజేపీ నాయకులని, అంటే చాలా కోర్ కమిటీ నాయకులను పంపించి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి ఆ నియోజకవర్గాల్లో గెలవటానికి కావలసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు రచించి వారు ఒక నివేదికని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి ఇవ్వబోతున్నారు. అంటే దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయటం ద్వారా రేపు క్యాండిడేట్స్ని సెలక్షన్ చేయటం, క్యాండిడేట్స్ ద్వారా అక్కడ ఏ అంశాలను ప్రచారంలో తీసుకెళ్ళాలి, ఏ విధంగా గెలవాలి అనేటువంటి ఒక వ్యూహానికి ఇది కేంద్ర బిందువు అవుతోంది. ఇది దీంతోపాటు బీజేపీ జాతీయ మహాసభలకి మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీతో పాటు 18 రాష్ట్రాల భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు, అదేవిధంగా 354 మంది ముఖ్యమైనటువంటి కోర్ లీడర్స్ కూడా దీనికి అటెండ్ అవుతూ ఉన్నారు. అంటే ఇది ఒక భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదును ఎన్నుకొని ఈ సమావేశాల ద్వారా తమ సత్తాని చాటి భవిష్యత్తు వ్యూహానికి నాంది పలకటానికి సన్నద్ధమయ్యారు. ఇది ఒక అంశం. రెండో అంశాన్ని గమనించినట్లయితే బీజేపీ ఇటువంటి ప్రణాళికతో ముందుకు వెళుతూ ఉంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధినేత బీజేపీని కట్టడి చేయటానికి, బీజేపీని ముందుకు వెళ్లకుండా ఆపటానికి, భవిష్యత్తులో టీఆర్ఎస్ఏ గెలవటానికి కావలసినటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకొని బీజేపీని టార్గెట్ చేసుకొని యుద్ధం మొదలుపెట్టారు. ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ యుద్ధం, మోదీ వర్సెస్ కేసీఆర్ యుద్ధం, ఇది ఒక రణరంగంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక చిన్న అంశం ఏంటంటే గతంలో మనం చూసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీతో అధికారంలో ఉన్నటువంటి నేతలు ఒక యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. గతంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం ధర్మ పోరాటం అని చెప్పి నరేంద్ర మోదీ మీద యుద్ధాన్న లేకపోతే సమరశంఖాన్ని పూరించారని చెప్పనొచ్చు. కానీ ఆ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడారు. కానీ ఇప్పుడు ఆ పోరాటం తర్వాత ఆయన ఓడిపోవటం, సరే ఎన్నికలు జరిగినట్టు దాంట్లో అనేక పరిణామాలు, అనేక అంశాలు ఉన్నాయి, సరే ఓటమి చెందారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరలా 2 సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనగా గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పోరాటం తరహాలోనే ఇప్పుడు కేసీఆర్ కూడా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఏంటి అంటే ఒక నియంతపై పోరాటం చేస్తున్నాను అని చెప్పని ఆయన ప్రకటించారు. నియంత అంటే నరేంద్ర మోదీ. అంటే ఇక్కడ రాష్ట్ర హక్కులు అనేటువంటి అంశం కంటే కూడా భారతీయ జనతా పార్టీ లేదా ప్రధానమంత్రి భారతదేశంలో ఒక నియంతలాగా పరిపాలన చేస్తున్నాడు, కావున నేను నియంత పైన పోరాటం చేస్తున్నాను. అదేవిధంగా తనని ఒక బీడీఎస్ అనొచ్చా, లేకపోతే బీఆర్ఎస్ అనొచ్చా, లేకపోతే ఇంకోటి అనొచ్చా, ఏదైనా జాతీయ పార్టీ కూడా పెట్టి మోదీ మీద యుద్ధానికి సైతం నేను సిద్ధమవుతున్నాను అనేటువంటి ఒక మెసేజ్ను కూడా, ఒక ఫెయిలర్స్ను కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అంటే మోదీని కట్టడి చేసేందుకు ఈయన కూడా ఇంకో తరహాలో వెళుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు యుద్ధం చేసే టైంలో కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ యుద్ధం చేసే టైంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారు. అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల మధ్య ఒక ఐక్యత కానీ, ఒక భావన కానీ, ఒక భావజాలాలు కానీ లేనటువంటి పరిస్థితి. అంటే విభజించు పాలించు అన్నటువంటిది కేంద్రం వైఖరి, బీజేపీ వైఖరి అయితే మీ పార్టీకి మీరుండండి, మా వైపు మా పార్టీకి మేము ఉంటాం అనేటువంటిది ఇక్కడ తెలుగు రాష్ట్రాల వైఖరి. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో ఒక యుద్ధానికి, యుద్ధం స్థాయిలో అంటే ఒక ఎన్నికల యుద్ధానికి స్థాయిలో ఇది వెళ్ళేటువంటి పరిస్థితులు, ఆ పరిణామాలకి కేంద్ర బిందువు అవుతూ ఉంది. అందుకు వేదికగానే ఎక్కడైతే నరేంద్ర మోదీ ప్రయాణం చేసేటువంటి రూట్స్లో టీఆర్ఎస్ విపరీతంగా ఫ్లెక్సీలను కట్టింది, మరి ఆ కట్టడం ద్వారా, ఆ హోర్డింగ్స్ అన్ని వాళ్ళు తీసుకోవటం ద్వారా బీజేపీ మరింత రెచ్చగొట్టినటువంటి, బీజేపీని మరింత రెచ్చగొట్టినట్టు అయింది.
బీజేపీ వాటన్నిటిని చించేస్తుంది. చించేసి వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టుకోవటానికి వెళ్తున్నారు. దీంతో టీఆర్ఎస్పై పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అటువంటి వివాదానికి ఎందుకు వెళ్ళాలి? అటువంటి వివాదాన్ని ఎందుకు సృష్టించుకోవాలి? ఇటువంటి వివాదాన్ని సృష్టించుకోవటం వల్ల జరిగేటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, కేసీఆర్ మోదీ మీద యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఎంటైర్ భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, ఎంటైర్ బీజేపీ ఇక్కడ ఉంటుంది. మరి వాళ్ళందరికీ కేసీఆర్ ఈ రకంగా మన ఫ్లెక్సీలు పెట్టనీయలేదు, మోదీని అవమానించారు, లేదా మోడీని తిట్టారు, లేదా బై బై మోడీ అన్నారు అనేటువంటిది ఒక ఫోకస్డ్గా వాళ్ళ మనసులోకి వెళ్తుంది. ఎప్పుడైతే అది వెళ్తుందో వాళ్ళందరూ కూడా ఢిల్లీలో కూర్చొని ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్ పైన టార్గెట్ చేసే విధంగా వెళ్ళేటువంటి పరిస్థితి పరిణామం ఉంటుందా అన్నటువంటి చర్చ జరుగుతుంది. స్వయంగా ఇందాక కేటీఆర్ కూడా ఒక అంశాన్ని తెలియజేశాడు, ఒక లేటర్ లేఖ రాశాడు, మా మీద విద్వేషాన్ని నింపొద్దు, విద్వేషంతో మమ్మల్ని విమర్శించొద్దు, మీరు ఇక్కడ అభివృద్ధిని అదేవిధంగా వికాసాన్ని కూడా గమనించండి, అదేవిధంగా మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసారో కూడా చెప్పండి అని చెప్పని కూడా ప్రశ్నించారు. మరి ఇటువంటి ప్రశ్నల పరంపర కొనసాగుతుంది, మాటల పరంపర కొనసాగుతుంది, విమర్శల పరంపర కొనసాగుతుంది, దాడుల పరంపర కొనసాగుతుంది. మరి ఇటువంటి ఒక భీకరమైనటువంటి ఒక పోరాటానికి తెలంగాణ రాష్ట్రం బీజేపీతో యుద్ధానికి సన్నద్ధమైనటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి పర్సంటేజ్ లేకపోవటం వలన బీజేపీ ఇండైరెక్ట్గా వైసీపీ ఏది అడిగితే ఆ స్థాయిలో వైసీపీకి సహకరించి వైసీపీని అధికారంలో తీసుకురావడానికి ఆ రోజు బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆ రోజు తెలుగుదేశాన్ని ఓడించాయి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో టీఆర్ఎస్ బీజేపీ మీద చేస్తున్నటువంటి పోరాటంలో మరి బీజేపీ వైసీపీ కలిసి మరి టీఆర్ఎస్ని ఓడిస్తాయా, లేదా ఏ రకమైనటువంటి వ్యూహాలు నడుస్తాయి, బీజేపీ టీడీపీ కలిసి టీఆర్ఎస్ ఓడిస్తాయా, ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం చాలా పొలిటికల్గా చాలా విభిన్నమైనటువంటి వాతావరణాలు జరగబోతున్నాయి, రాబోతున్నాయి, సమీకరణాలు మారబోతున్నాయి, చదరంగం, రాజకీయ చదరంగం జరగబోతుంది. ఈ చదరంగంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.